అందరికీ నమస్కారం. మా పేరు డాక్టర్ ఎంబి బ్రహ్మానందరెడ్డి, ఏపీటీపీఎస్ స్టేట్ ప్రెసిడెంట్. మా అసోసియేషన్ తరఫున వైస్ ప్రెసిడెంట్గా ఎస్ పవని గారు ఉన్నారు. పవని గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ నుంచి. అందరూ ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఎందుకు ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేయాలి అంటే, ఆమె ఆల్రెడీ చాలా వరకు మనం అసోసియేషన్ నుంచి సాధించాము. ఏం సాధించామంటే శాలరీలు ఒకటి ఇప్పించాము, రీజాయినింగ్ అనేది ఫ్యాకల్టీని అందరినీ రీజాయిన్ చేశాము. ప్లస్ అంతా ఏమున్నా కూడా ఇప్పుడు కోవిడ్ టైంలో మనం ఆదుకున్నాం కొంతమందిని, అన్నీ చేసాం. ప్లస్ ఇంకోటి జేఎన్టీయూలో రాటిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా చేసాము, జేఎన్టీయూలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసాం. రిప్రజెంటేషన్లు కూడా చాలామందికి పెట్టాము, చాలామందికి శాలరీస్ కూడా అందరికీ వచ్చాయి, చాలామందికి ఇప్పించాం. అందుకు కాబట్టి 100% మనం అన్ని చేసుకుంటూనే వస్తున్నాము, ఇంకా ఫ్యూచర్లో చేస్తాము కూడా, అన్నీ ఏమున్నా కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాము ఏపీటీపీ నుంచి. అందుకు కాబట్టి అందరూ ఫస్ట్ ప్రాధాన్యత ఓటేసి పవన్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంటు ఎవరు చేస్తున్నారు అని వాళ్ళ గురించి అడుగుతున్నాను. ఎందుకు చేస్తున్నారు? ఫస్ట్ పోటీ చేస్తున్నామంటే ఎందుకు పోటీ చేస్తారు? ఏదైనా సాధించిన తర్వాత పోటీ చేయాలి, ఏమి సాధించకుండానే పోటీ చేస్తున్నారు. ఇంతవరకు కోవిడ్ టైంలో ఏం చేశారండి? మనం కోవిడ్ టైంలో చేసాము, జేఎన్టీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చేసాము. ఎవ్రీథింగ్ యు నో వెరీ వెల్. మనకి 2019 స్థాపించాము, దాని నుంచి అన్నీ మీ ముందరనే పెట్టాము. రిప్రజెంటేషన్లు ఏం చేసాము, ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ వచ్చాయి, సాక్షి పేపరు, ఈనాడు ఎవ్రీథింగ్ మీరు అందరూ చూస్తున్నారు, ఏం సాధించాము, ఏం చేసాము అనేది. ఇదేం ఓపెన్ సీక్రెట్. అందుకే మనం ఓన్లీ సర్వీస్ చేస్తున్నాం, సర్వీస్ చేసి పోటీకి దిగుతున్నాం. అందుకే మన అసోసియేషన్ తరఫున వైస్ ప్రెసిడెంట్గా ఉన్న పవన్ని నిలబెట్టాం. ఇప్పుడు ఆల్రెడీ ఇండిపెండెంట్గా ఉండే అభ్యర్థులు చాలామంది పోటీ చేస్తున్నారు, మేము ఎవరిని కామెంట్ చేయట్లేదు. ఒకటి ఏంటంటే, ఇండిపెండెంట్గా చేయాలి అంటే పదవుల కోసం కాదు, సర్వీస్ కోసం చేయాలి. అందరికీ సర్వీస్ చేయాలి, ముందు సర్వీస్ చేసి మనం పోటీలోకి దిగాలి. ఏమి చేయకుండా ఇప్పుడు మేము గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వస్తున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయని పోటీ చేస్తున్నారు. ఊరికి పోటీ చేస్తున్నామంటే దేనికోసం? పదవుల కోసం. ఇవన్నీ పదవులు కాదండి, సర్వీసింగ్ చేయండి. ఫస్ట్ సర్వీస్ చేసిన తర్వాత పోటీకి రండి. అట్ట లేకుండా డైరెక్ట్ పోటీ చేసి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ఇదని చెప్తున్నారు. ఇండస్ట్రియల్ వాళ్ళు, కాలేజ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇది చేస్తున్నారు. ఓన్లీ గ్రాడ్యుయేట్ అంటే చదువుకునేటోళ్ళు, ఎడ్యుకేటెడ్ ఇది చేయాలి. అది సర్వీస్ చేసిన తర్వాత చేస్తే బాగుంటుంది. జేఎన్టీకి ఏం చేశారండి? ఒకటి చెప్పండి. ఇప్పుడు చేసేటోళ్ళు జేఎన్టీకి కానీ కోవిడ్ టైంలో కానీ ఎవరన్నా ఆదుకున్నారా? ఎవరు ఆదుకోలే. అవన్నీ చేసిన తర్వాత ఎవరన్నా అని పేపర్లో చూపిస్తే ఇట్లా చేసామని వాళ్ళకు ఓటేయండి. మీకు అందుకే అందరికీ దయచేసి నమస్కారం పెట్టి చెప్తున్నాను. అందరూ ఏదైనా చేసి ఉంటే కంపల్సరీ వాళ్ళకి వేయండి, మాకే ఏమని నేనైతే చెప్పను. ఒకటి ఏంటంటే, ఎవరు చేశారు ఏంటి పేపర్లో ఏమి వస్తుంది, రియల్గా చేసిన వాళ్ళకి మాత్రమే వేసి గెలిపించుకుంటే మీకు 100% పాజిటివ్ జరుగుతుంది. ఖచ్చితంగా చట్టసభల్లో మంచి గొంతు ఉండాలి, వాయిస్ ఉండాలి, అన్నిటోళ్ళకి మాత్రమే బాగా అన్నీ జరుగుతాయి. లేదంటే ఇక వాయిస్ లేకుండా ఇప్పుడు కోవిడ్ టైంలో చూసాం చాలా వరకు ఏం చేయట్లేదు. ఎవరు ఏ ఎమ్మెల్సీ ఎవరు చేశారు? ఇప్పుడు ప్రజెంట్గా ఉండేటోళ్ళు ఏం చేస్తున్నారు? ఏమీ చేయట్లే. అందుకని నేను చెప్పేది ఏంటంటే, కంపల్సరీ చేసిన వాళ్ళకు ఓటేయండి, మీరు గమనించండి, అన్నీ ఓకే అనుకుంటేనే చట్టసభల్లోకి పంపించండి, అది బాగుంటుంది. అందుకని దయచేసి పవనికి ఓటేసి గెలిపించేందుకు ప్రార్థిస్తున్నాను.